बीजेपी ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కాంగ్రెస్ నేతల ఫోన్లో ట్యాపింగ్ చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుమన గారి రవీందర్ రెడ్డి అన్నారు. రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి నర్సాపు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తరలి వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను నర్సాపూర్ పోలీసులో అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుమన గారి రవీందర్ రెడ్డి, నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, పట్టణ అధ్యక్షులు అంజాగాడు, ఉమ్మడి మెదక్ జిల్లా పశుగ్రామాభివృద్ధి డైరెక్టర్ శ్రీశైలం యాదవ్, మండల అధ్యక్షులు మల్లేశం, ఎద్దు మల్లేశం తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రతిపక్ష పార్టీల ఫోన్లు ట్యాపింగ్ చేయడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఈరోజు ఏసీసీ పిలుపు మేరకు ఈ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాయంటే పెగాసన్ అనే దాన్ని తీసుకొచ్చేసి మన నాయకులు ఎవరెవరైతున్నారో ప్రతిపక్ష నాయకులు అందరి ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. ట్యాప్ చేసి వాళ్ళు మాట్లాడుతున్న వ్యూహాలను తీసుకొని వీళ్ళంతా మోసం చేసి ఎన్నికల లోపల గెలవడం జరుగుతున్నది. ఏసీసీ పిలుపు మేరకు, బీసీసీ పిలుపు మేరకు మేమందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం రాజ్భవన్ ముట్టడిస్తాను మేము వెళ్తున్నాం. ఆ పరిస్థితుల లోపల మాత్రం పోలీసు వాళ్ళు వచ్చేసి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేము తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఏంటంటే ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలు చేయొద్దని, ఇటువంటి ఫోన్ ట్యాపింగ్లు చేయొద్దంటని చెప్పి, ఎవరైతే చేసినో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటని చెప్పి మేము పార్టీ తరపున కోరుతున్నాం. మన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన చలో రాజ్భవన్ కార్యక్రమానికి వెళ్తుంటే ఈరోజు నర్సాపూర్లో పోలీసులు అడ్డగించి పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. బీజేపీ ప్రభుత్వము ఏదైతే చేస్తుందో, ఈ పెగాసిస్ ప్యాలెస్ అనేది బీజేపీ ప్రభుత్వము ఇలాంటి విధానాలకు ముందుకు ఒడిగడుతుందో దీన్ని అందరూ కూడా గుర్తించాలి. ఇప్పుడు ప్రతిపక్షాలలో ఉన్న నాయకులై మరియు మా ఇంతకుముందు మా ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న మా రాహుల్ గాంధీ గారి ఫోన్ ట్యాపింగ్ కూడా అప్పుడు జరిగిందనే విషయము టైమ్స్ సంస్థ అనేది అప్పుడు బయటపెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలలో ఉన్న ప్రతిపక్ష నాయకులై, వీఐపీలై మరియు ఇక్కడ జర్నలిస్టులై, మన పత్రికా యజమానులై అందరినీ కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ రకంగా చేస్తే ఇది మంచి ఆలోచన కాదనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం.